హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా కష్టంగా గడిపాము 2020. సో చెప్పుకోవాలంటే 2020 నిజంగానే మనందరితో 2020 ఆడేసింది. సో ఈ రాబోయే 2021 అయినా సరే మనందరికీ బాగుండాలని, ఈ కరోనా నుంచి అందరం సేఫ్గా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఈరోజు వీడియోలోకి వచ్చేటప్పటికీ నేను మీకు నా మగ్గం వర్క్ బ్లౌజెస్, మగ్గం వర్క్ అంటే కంప్యూటరైజ్డ్ వర్క్ అన్నమాట. సో ఆ బ్లౌజెస్ కలెక్షన్ నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఇది ఆల్రెడీ నేను చేస్తున్నాను ఈ వీడియో, అంటే ఎప్పుడంటే మా గృహప్రవేశానికి నేను బ్లౌజెస్ వర్క్ చేయించుకున్నప్పుడు ఈ వీడియో చేశాను. బట్ ఆ వీడియో ప్రాబ్లం ఏంటో నాకు తెలియదు, వీడియో అయితే ప్లే అవ్వట్లేదు, ఎర్రర్ వస్తుందన్నమాట. సో నేను కొన్ని రోజులు దాన్ని ప్రైవేట్లో పెట్టి మళ్ళీ పబ్లిష్ చేయమన్నారు, అలా చేసినా కూడా వీడియో అయితే ప్లే అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి చాలామంది నాకు కమెంట్స్ చేస్తున్నారు, అక్క మీరు పెట్టిన వీడియో మేము ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా చేయించుకుందాం అనుకుంటున్నాము బట్ అది ప్లే అవ్వట్లేదు అని అంటున్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. అండ్ వాటితో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ నేను వాళ్ళ దగ్గర చేయించుకున్నాను వర్క్. సో మీకు ఆ బ్లౌజెస్తో పాటు ఈ బ్లౌజెస్ కూడా కలిపి చూపిస్తాను. సో నాకేంటంటే ఫస్ట్ టైం వాళ్ళ దగ్గర చేయించుకున్న దగ్గర నుంచి నాకు వర్క్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి నాకు బాగా నచ్చింది. సో స్టిచ్చింగ్ అయితే వాళ్ళు బయటే చేయిస్తున్నారు బట్ వర్క్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది, అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను నేను అసలు ఏమేమి వర్క్ చేయించుకున్నాను ఏంటి అనేది. అండ్ అలాగే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఆ వీడియో మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి మొన్న కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయంట. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే సంక్రాంతికి మంచి మంచి ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ ఆఫర్ ప్రైజెస్ కూడా వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే చాలామంది అనుకుంటారు ఇదేదో కొలాబరేషన్ వీడియో అన్నట్టుగా మాట్లాడుతున్నారు, బట్ కొలాబరేషన్ కాదు. నేను వాళ్ళకి బిల్ పే చేసింది కూడా నా దగ్గర ఉంది, వాళ్ళు నాకు బిల్ వేసింది కూడా ఉంది, అది మీకు నేను చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటి నేను చేయించుకున్న డ్రెస్సెస్ ఇంకా ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి ఇంకా నా దగ్గరికి అయితే రాలేదు. బట్ దానికంటే ముందు నేను బ్లౌజెస్ చేయించుకున్నాను కదా, అవన్నీ అయితే నేను మీకు చూపిస్తాను. అసలు కాస్ట్ ఎంత అయింది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ నుంచి మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి నేను మీకు వాళ్ళు నాకు ఇది పంపించారనమాట, ఆఫర్ ప్రైస్ ఎంత ఉంది, నార్మల్ రేట్ ఎంత ఉంది, తర్వాత ఆఫర్లో ఎంతకు వస్తుంది అనేది మీకు ఇది కనిపిస్తుందో. సో ఇలా పంపించారు అండ్ ఇది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను, ఓకేనా? సో నేను చేయించుకున్న ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది. సో ఇదేంటంటే నా గృహప్రవేశంది శారీ ఉంది కదా, సో నేను మీకు వీలైతే ఆ శారీ కూడా చూపిస్తాను, పక్కన పిక్స్ పెడతాను లేకపోతే. సో అది శారీ వచ్చేటప్పటికి నాకు ఆరెంజ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో వస్తుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నాకు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది. సో నేను ఈ శారీకి రెండు బ్లౌజెస్ చేయించుకున్నాను అనమాట. సో రెండు ఎందుకు చేయించుకున్నాను అంటే అది ఉప్పాడ శారీ, సో దాంట్లో బ్లౌజ్ పీస్ అనేది మనకి వర్క్ వేసినప్పుడు విడిపోతుందేమో అనిపించి నేను వేరే క్లాత్ తీసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వేరే చేయించుకున్నాను. అండ్ ఇది ఎందుకు మళ్ళీ సపరేట్గా స్టిచ్ చేయించాను అంటే దీనికి వచ్చిన హ్యాండ్ అంటే ఇది నాకు బార్డర్ వచ్చిందనమాట, శారీకి కంచి బార్డర్ ఇది. సో దీన్ని ఎందుకులే మిస్ చేయడం అని చెప్పేసి ఇంకొకటి వేయించుకున్నాను అనమాట. సో ఇదైతే ఫస్ట్ వన్. దీని కాస్ట్ వచ్చేటప్పటికి నేను వేయించుకున్నప్పుడు 800. సో ఇది ఓన్లీ నెక్ ఉంటుంది అనమాట, దీనికి హ్యాండ్స్కి వర్క్ ఉండదు కాబట్టి ఇది 800 వస్తుంది. సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేటప్పటికి 700 నడుస్తుందట. అండ్ దీనికి మనకి ఫ్రంట్లో కూడా రైట్ సైడ్ ఇలా వేశారనమాట. అండ్ నా శారీ కాంబినేషన్తో పాటు దీనికి సిల్వర్ కలర్ బార్డర్ అనేది కూడా వేశారు, ఓకే? సో ఇది వచ్చేటప్పటికి ఫస్ట్ బ్లౌజ్. అండ్ దీంట్లోనే నేను ఇంకొకటి చేయించుకున్నాను అన్నాను కదా, సో అది ఇదన్నమాట. సో ఇది కూడా సేమ్ అదే శారీ మీదకి చేయించాను, అయితే ఇది క్లాత్ తీసుకొని వాళ్ళ దగ్గర చెప్పాను అనమాట, నాకు క్లాత్ మీరు తీసుకొని చేయండి అని చెప్పి. ఇదేంటి అంటే నాకు శారీలో పికాక్ డిజైన్ హైలైట్ అయిందనమాట, సో దాన్ని హైలైట్ చేస్తూ ఇది మొత్తం వర్క్ అయితే చేశారు. సో దీనికి హ్యాండ్ వచ్చేటప్పటికి చాలా గ్రాండ్గా ఉంటుంది, ఇది మొత్తం మనకి ఇలా పీకాక్ డిజైన్ వస్తుంది అనమాట హ్యాండ్కి, ఓకే?
సో ఇలా వస్తుంది పీకాక్ డిజైన్, టూ హ్యాండ్స్కి అట్లా వస్తుంది అండ్ బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది అనమాట. అప్పట్లో ఇది నాకు 1600 or 1400 వేశారు, ఇప్పుడు ఆఫర్లో వస్తుంది ఇది కూడా మీకు 1200 అట్లా వస్తున్నట్టు ఉంది. నేను ఒకవేళ ప్రైస్ ఏమైనా తప్పు చెప్తే నేను మీకు మళ్ళీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను వీటి కాస్ట్ ఏంటి అనేది. సో ఇది నేను చేయించుకున్న సెకండ్ బ్లౌజ్, ఇవి రెండు కూడా ఒకే శారీ మీద కనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇది. సో ఇది నేను రీసెంట్గా చేయించుకున్నాను, అప్పుడు లేకుండా ఇది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది బ్లూ కలర్ శారీ ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా అది నేను మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ కింద చేయించుకుందామని తీసుకున్నా, బట్ ఆ శారీ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఒక పట్టు శారీ లుక్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి దాన్ని ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేంజ్ చేసుకున్నాను, శారీ వేస్ట్ చేయడం ఇష్టం లేక. సో ఇది ఆ శారీ. ఇది కూడా మనకి నెక్ మొత్తం కూడా ఫ్లోరల్ ఫ్లవర్స్ వేశారనమాట. అండ్ తర్వాత అక్కడక్కడ మనకి కుందన్స్ అవి అంటించారు, జస్ట్ స్టిక్ చేశారు గమ్ తోటి. అండ్ హ్యాండ్స్కి కూడా సేమ్ మనకి సేమ్ ఫ్లోరల్ బూటా వస్తుంది అనమాట. అండ్ కింద వచ్చేటప్పటికి ఇలా. అండ్ ఇప్పుడు ఈ వర్క్ అనేది ట్రెండింగ్లో ఉందన్నమాట. సో దీని కాస్ట్ కూడా నాకు ఎంత పడిందో నేను మీకు చూసి చెప్తాను కాస్ట్ అనేది. సో ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఆఫర్ ప్రైజే 1400 వస్తుందండి. సో నార్మల్ అయితే ఇది 1600 అట్లా ఉంటుంది, మనకి ఆఫర్లో 1400 చేస్తున్నారనమాట. సో ఇది వచ్చేసేటప్పటికి థర్డ్ బ్లౌజ్. అండ్ చాలామంది అడ్రస్ అది అడుగుతున్నారు, ఆన్లైన్ ఉందా అని అంటున్నారు. సో ఆన్లైన్ అనేటప్పటికీ మీకు ఒక 250 rupees వరకు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో మీరు ఆన్లైన్లో కూడా చేయించుకోవచ్చు. అండ్ అలాగే రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళైతే అక్కడ రమ్య గారు ఉంటారు, ఆవిడతో చేయించుకోవచ్చు. మనకి వైజాగ్ అయితే నేను ఎప్పుడు చేయించుకునే దివ్య గారు ఉన్నారు, సో తనతో కూడా మీరు చేయించుకోవచ్చు. నేను మీకు ఫస్ట్ చూపించిన బ్లౌజ్ వచ్చేటప్పటికి రమ్య గారు చేసిందే, అది ఆవిడ రాజమండ్రిలో ఉంటారనమాట. సో రాజమండ్రి నియర్ బై ఎవరైనా ఉంటే అక్కడ చేయించుకోండి, వైజాగ్ వాళ్ళైతే ఇక్కడ చేయించుకోండి. ఒకవేళ మీరు ఎక్కడున్నా సరే ఆన్లైన్లో చేయించుకోవాలి అనుకుంటే ఒక 250 rupees మీకు ఎక్స్ట్రా అవుతుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఏం అవ్వదు. సో మీకు ఇప్పుడు నేను చూపించేవాట్లేదు నచ్చితే మీరు చేయించుకోవచ్చు, ఆర్ ఎల్స్ నేను మీకు వాళ్ళ గ్రూప్ లింక్స్, వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అవన్నీ నేను మీకు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, అలా అయినా మీరు చేయించుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ వాళ్ళకి ఇంకొక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, అండ్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే యూట్యూబ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మీరు మోడల్ సెలెక్ట్ చేసుకోవడానికి యూట్యూబ్లో డైలీ వాళ్ళు కొన్ని కొన్ని మోడల్స్ అనేవి పెడుతూ ఉంటారనమాట డిజైన్స్. సో డిజైన్ మీకు సెలెక్ట్ చేసుకోవాలంటే మీరు యూట్యూబ్ని కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తున్నా. నెక్స్ట్ వన్ అయితే ఇది. సో నాకు ఇప్పుడు రీసెంట్గా నేను లాస్ట్ మంత్ తీసుకున్న ఏంటంటే 5 blouses, అంతకుముందు ఒక 4 or 5 చేయించాను, ఇప్పుడు ఒక 5 చేయించాను అనమాట. సో నాకు ఇప్పుడు మొన్న 5 blouses అన్నిటికీ కలిపి దగ్గర దగ్గరగా 8000 వరకు అయ్యింది. సో దాంట్లో ఇదొకటి అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి పర్పుల్ కలర్ ఉంటుంది మొత్తం బ్లౌజ్ అంతా. ఇదేంటి అంటే మనకి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట. సో దీన్ని పాట్ నెక్ లాగా పెట్టించారు. లిటరల్లీ చెప్పాలి అంటే నేను తనకి ఎప్పుడు కూడా ఈ డిజైన్ కావాలి, ఇది కావాలి అని నేను చెప్పను. ఆవిడకి శారీ చూపిస్తాను అంతే, అంతకుమించి నేను ఏది చెప్పను. డిజైన్ కూడా తనే సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇదొకటి వేయించాను నేను, తనే వేశానమాట సెలెక్ట్ చేసి. మిర్రర్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చెప్పి. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా షార్ట్ హ్యాండ్స్ పెట్టారు, ఎల్బో పెట్టలేదు. ఇది కూడా మనకి మొత్తం కూడా మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట. సో ఇదొక బ్లౌజ్. అండ్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి మనకి 1100 అనుకుంటా, 1100 వేశారు. ఓకే, ఇది వచ్చేటప్పటికి 1100. అండ్ తర్వాత ఇది. సో ఇది కూడా పాట్ నెక్ టైప్లో పెట్టించాము. ఈ బ్లౌజ్ నన్ను చాలామంది అడిగారు ఎప్పుడు అని అంటే, నేను మొన్న ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ పెట్టాను మా ఆడపడుచు పెళ్ళప్పుడు. సో దాంట్లో నేను ఈ బ్లౌజ్ వేసుకున్నాను అనమాట. బ్లూ కలర్ శారీకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో లైట్గా సీ గ్రీన్ టైప్లో ఉంటుంది అనమాట ఇది. సో ఇది తీసుకొని వేయించాము. సో దీనికి ఏంటంటే పాట్ నెక్ పెట్టారు. ఇది కూడా నేనేమి అడగలేదు, నేనేమి చెప్పలేదు, తనే పెట్టేశారనమాట. సో వర్క్ మాత్రం మీరు చూడొచ్చు, వర్క్ ఎంత నీట్గా ఉంది అనేది. ఓకే, సో ఇది వేసుకున్న బ్లౌజ్ వేసుకున్న పిక్ ఏమంటే నేను మీకు సైడ్లో యాడ్ చేస్తాను, చాలా చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ పెట్టారనమాట సేమ్ వర్క్. దీని కాస్ట్ కూడా 1200 అలా ఉంది. ఇప్పుడు మనకి ఆఫర్లో వీళ్ళు నార్మల్ రేటు 1200, ఆఫర్లో వచ్చేటప్పటికి ఇది 950 చేస్తున్నారంట. సో నేను ఆమెను అడిగి అన్ని డీటెయిల్స్ తీసుకున్నాను. ఓకే, ఇది 950 rupees ఇప్పుడు చేస్తున్నారు ఆఫర్లో. సో ఇది ఒకటి. అండ్ దీనికి ఫ్రంట్ నెక్ కూడా ఇలా పెట్టారనమాట, మొత్తం వర్క్ వచ్చింది ఫ్రంట్లో కూడా. ఓకేనా, సో ఇదొకటి. అండ్ తర్వాత ఇది. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి
నేను నార్మల్గా ఒకటి సీ గ్రీన్ శారీ తీసుకున్న, ఆ శారీ ఇంకా నేను కట్టుకోలేదు, బట్ దాని మీదకి ఇది వర్క్ చేయించుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చేటప్పటికి నాకు దగ్గరగా 1200 ఉంది దీని కాస్ట్, బట్ నాకు ఆఫర్లో ఇది 950కి చేశారు ఆవిడ. సో ఇదొకటి. ఇది కూడా మనకి ఏంటంటే మొత్తం మ్యాంగో టైప్లో వస్తుంది అనమాట డిజైన్ మొత్తం కూడా. సో నెక్ ఇట్లా మొత్తం హైలైట్ చేశారు, అండ్ తర్వాత చిన్న చిన్న స్టోన్స్ అనేవి అందించారనమాట. అండ్ దీనికి కూడా హ్యాండ్స్ కూడా క్రాస్ చెక్స్ వేసి పెట్టారు. మ్యాంగో ప్రింట్ చాలా చాలా బాగుంది డిజైన్ అయితే, అంటే లైక్ వేసుకుంటే ఒక క్లాసీ లుక్ వచ్చిందనమాట. సో ఇదొకటి నేను చేయించుకున్న దాంట్లో. అండ్ తర్వాత ఇది. సో ఇది నేను మా మరిది పెళ్లి కోసం అని చెప్పేసి అప్పుడు చేయించుకున్నాను. యాక్చువల్గా దీని శారీ వచ్చేటప్పటికి ఎల్లో కలర్ ఉంటుంది, బట్ అది ఏమైందంటే శారీ అది చిరిగిపోయింది అనమాట. సో అంటే ఏమైందంటే పెళ్ళప్పుడు ఏదో బండి మీద వెళ్తుంటే అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయి, ఒక కుక్క పట్టేసింది. బై గాడ్స్ గ్రేస్ నాకు ఏం కాలేదు, అంటే నా కాలు దొరకలేదు, దానికి చీర మాత్రం దొరికింది అనమాట. సో దాని మీద చేయించుకున్న బ్లౌజ్ ఇది. అప్పట్లో ఆవిడ నా దగ్గర దీనికి 1400 అట్లా తీసుకున్నారు, దీని కాస్ట్ 1400 ఇది. సో ఇదొకటి నేను అప్పుడు వేయించుకున్న డిజైన్ అనమాట. సో కాంట్రాస్ట్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. అండ్ తర్వాత ఆ శారీ మీద అంచుకొచ్చేటప్పటికి లోటస్ ఉందన్నమాట. సో అదే లోటస్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మొత్తం అంతా వర్క్ చేశారు. ఇది ఓన్లీ నెక్, అండ్ నెక్కి పెద్ద మొత్తం ఇంకా బాడీకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఎక్కువ కొంచెం హెవీగా వేశారనమాట. అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కూడా సేమ్ వర్క్, ఎల్బో హ్యాండ్స్ వేయించుకున్నా. ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1400 అప్పుడు నాకు ఇది. అండ్ తర్వాత ఇది. ఇది వచ్చేటప్పటికి నేను వరలక్ష్మి వ్రతం రోజు మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో వరలక్ష్మి పూజలో వేసుకున్న శారీ మీద బ్లౌజ్ ఇది అనమాట. సో శారీ వచ్చేటప్పటికి అది కుప్పడం శారీ. నాకు శారీ కాస్ట్ వచ్చి 4800 అట్లా పడింది, అంటే నియర్లీ 5000 అనుకోండి. అండ్ ఆ శారీకి కంచి బార్డర్ వచ్చిందనమాట. సో బార్డర్ వేస్ట్ చేయకుండా హ్యాండ్స్కి బార్డర్ వేయించుకున్నాను. అండ్ ఈ నెక్కి మాత్రం ఇట్లా డైమండ్ షేప్ వచ్చేలాగా డిజైన్ వేయించుకున్నాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి 800, ప్రజెంట్ ఆఫర్లో మీకు ఇది 700కి వేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఇంత తక్కువ అని అంటే ఇది ఓన్లీ నెక్ మాత్రమే, హ్యాండ్స్కి డిజైన్ లేదు, ఓన్లీ నెక్. హ్యాండ్స్ నేను శారీలో వచ్చిన బార్డర్ని హైలైట్ చేయించుకొని వేయించుకున్నాను అనమాట. అండ్ మనకి ఫ్రంట్లో కూడా సేమ్ వర్క్ వస్తుంది. ఓకేనా, సో ఇదొకటి. దీని కాస్ట్ 800, బట్ ఇప్పుడు ఆఫర్లో 700కి వేస్తున్నారు, నేను వేయించుకున్నప్పుడు మాత్రం 800 అది. సో ఇది ఇది వచ్చేటప్పటికి ఈ బ్లౌజ్ గురించి కూడా నన్ను చాలామంది అడిగారు. మొన్న మా ఆడపడుచు పెళ్లిలో వేసుకున్న బ్లౌజ్ ఇది. యాక్చువల్గా దీని శారీ వచ్చేటప్పటికి మనకి క్రీమ్ అండ్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది, అండ్ దాంట్లో బ్లౌజ్ కూడా వాళ్ళు ఎల్లో కాంబినేషనే ఇచ్చారు. బట్ మాకేంటి అంటే నేను తనకి ఆల్ స్టిచ్చింగ్కి ఇచ్చేసాను అనమాట. శారీ ఇచ్చిన తర్వాత తను అన్నారు ఎల్లో కలర్ వేస్తే మొత్తం కలిసిపోతుంది కదా, మనం ఆపోజిట్లో అంటే కాంట్రాస్ట్ తీసుకుందాము అని చెప్పేసి ఈ మిర్చి రెడ్ కలర్ సజెస్ట్ చేశారనమాట. సో క్లాత్ కూడా తనే తీసుకున్నారు. తీసుకొని దీనికి ఇట్లా మొత్తం చాలా నీట్గా చేశారు వర్క్. యాక్చువల్గా దీని కాస్ట్ అయితే 1600, బట్ మనకి ఆఫర్లో ఇది 1400కి వేస్తున్నారు. చాలా చాలా బాగుంది వర్క్. ఇది నెక్ ఒక్కటే కాదు, హ్యాండ్స్ అయితే మనకి బ్రైడల్ వర్క్ అనమాట ఇది. సో ఇది మనకి స్టిఫ్గా కూడా ఉంటుంది, చూడండి మీరు, చాలా అంటే చాలా స్టిఫ్ ఉంటుంది ఇది. సో ఇట్లా. ఓకే, సో దీని కాస్ట్ అయితే 1600, ప్రజెంట్ ఆఫర్లో 1600, 1800, ఒక నిమిషం ఉండండి నేను మీకు చూసి చెప్తాను. 1600, యా, ఓన్లీ వర్క్ 1600 అనమాట ఇది. సో వర్క్ అయితే నిజంగా చాలా నీట్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే క్లాత్లో క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తారు. సో నేనేంటి అంటే మనకి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, బట్ మనకి వర్క్ బాగుండాలి, క్లాత్ బాగుండాలి అని చూస్తాను. సో ఇది నేను అలా వేయించుకున్నదే. నేను మీకు తనతో తనకి నేను పేమెంట్స్ చేసినవి కొన్ని కొన్ని ఉన్నాయి, ఇంకా నేను ఫుల్ పేమెంట్ కూడా చేయలేదు తనకి. ఫస్ట్ అప్పుడు ఒక 5000 ఎంతో ఇచ్చాను, అంటే లైక్ ఫస్ట్ 5000 ఇచ్చాను, మళ్ళీ మొన్న ఒక 5000 అట్లా, తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం కొంచెం ఇస్తూ వస్తానన్నమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది. సో ఇదేంటంటే మొన్న నేను మీకు చెప్పాను కదా ఇప్పుడు క్రీమ్ కలర్ శారీలో ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారని చెప్పి. సో ఆ బ్లౌజ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక మా పాపకి లెహెంగాలాగా నేనే స్టిచ్ చేసుకున్నాను అది. అండ్ దానికి సేమ్ మిర్చి రెడ్ కాంబినేషన్లో ఇది తీసుకొని జస్ట్ వర్క్ వేయించుకున్నాను అనమాట. సో దీనికి వర్క్కి చాలా తక్కువే పడింది, ఎందుకంటే మేము ఇది ఎక్కువ ఏమీ చేయించలేదన్నమాట, కొంచెం తక్కువే చేయించుకున్నాను. సో దీని కాస్ట్ తక్కువే వేశారు ఆవిడ, నాకు 400 ఎంతో వేసినట్టున్నారు. దీంట్లో అయితే నాకు ప్రైస్ ఏం లేదు, బట్ 400 అట్లా వేశారనమాట.
సో ఇట్లా ఒక 400 ఎంతో వేసినట్టున్నారు దీనికి. నాకు ఇది అయితే ఐడియా లేదు, ఎందుకంటే మొత్తం కలిపి వేయించుకున్నారనమాట, వేశారనమాట బిల్లు. సో నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది 400 to 500 తీసుకున్నారు అంతే. ఇదొకటి. అండ్ అలాగే ఇంకొకటి నేను మా పాపకి చేయించాను, అప్పుడెప్పుడో మా మరిది పెళ్ళప్పుడు అనుకుంటా, పెళ్ళికి కాదు మా గృహప్రవేశానికి అని చెప్పేసి ఇచ్చాను. సో అది కూడా నా దగ్గర బ్లౌజ్ ఉంది, నేను మీకు చూపిస్తాను. అండ్ నేను దివ్య గారిది, రమ్య గారిది, అందరిది మీకు వాట్సాప్ గ్రూప్ లింక్స్ అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, అడ్రస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ తర్వాత వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ కూడా ఇస్తాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చూడాలి అంటే ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. మీకు క్లాత్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 250 rupees ఎక్స్ట్రా అవుతుంది అన్నమాట. సో స్టిచ్చింగ్కి మనం మీరు ఒకవేళ స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి అనుకుంటే చేయించుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఓన్లీ వర్క్ అయినా చేయించుకోవచ్చు. స్టిచ్చింగ్ శారీ ఫాల్స్ ఇవన్నీ చేయాలంటే ఎక్స్ట్రా మీకు 400 వరకు పడుతుంది. అండ్ అలాగే వీళ్ళు ఓన్లీ వర్క్ బ్లౌజెసే కాదు, డిజైనర్ బ్లౌజెస్ కూడా చేస్తారనమాట. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే ప్యాచ్ వర్క్ అట్లాంటివి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా, క్లాత్ యూజ్ చేసి చేసేవి, సో అవి కూడా చేస్తారు. బట్ ఇప్పుడు మనకి ఫెస్టివల్కి కావాలి అంటే అంత టైం ఉండదు కాబట్టి వర్క్ బ్లౌజెస్ అయితే నేనైతే ఇవే ప్రిఫర్ చేస్తాను. సో నాకు ప్యాచ్ వర్క్లు అంత ఇష్టం ఉండదన్నమాట. సో ఇవేంటి అంటే మనకి ఒక లుక్ అనేది కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఇవి ఇలా చేయించుకుంటూ ఉంటాను. సో ఈసారి మాత్రం మ్యాక్సిమం నేను అన్ని కొన్ని సారీస్ మీదకి కలిపి ఒక బ్లౌజ్ వచ్చేలాగా చేయించుకుందాం అనుకుంటున్నా. సో ఇవే కాకుండా వాళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఈ లాంగ్ ఫ్రాక్కి కావాల్సిన క్లాత్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గరే మీరు క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నట్టయితే మీరు ఒకవేళ డిపెండ్స్ ఆన్ క్లాత్ మోడల్ని బట్టి కాస్ట్ ఉంటుంది. సో మినిమం మీకు 900 నుంచి స్టార్ట్ ఉంటుందన్నమాట లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అనేది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ వాళ్ళ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. తర్వాత లాస్ట్లో మా పాపకి ఇంకొకటి చేశారన్నాను కదా, అది నేను మీకు చూపిస్తాను చూడండి. సో నేను మీకు చెప్పాను కదా మా పాపకి ఇంకొకటి కూడా చేశారని చెప్పి. నేను ఏం చేశాను అంటే నేను గృహప్రవేశానికి తీసుకున్న ఉప్పాడ శారీ ఆరెంజ్ కలర్ అనమాట. సో దాంట్లోకి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ సేమ్ నా దగ్గర ఉప్పాడ క్లాత్ ఉంటే అది నేను లెహంగా కింద స్టిచ్ చేయించాను. అండ్ దాంతోపాటు ఇది వచ్చేటప్పటికి వర్క్ చేయించాను అనమాట, కాంట్రాస్ట్ కలర్ తీసుకొని చేయించుకున్నాము. సో దీని కాస్ట్ వచ్చి ఓన్లీ వర్క్ నాకు 500 ఛార్జ్ చేశారనమాట. సో వర్క్ అయితే మీరు చూడొచ్చు చాలా చాలా నీట్గా ఉంటుంది. సో ఇది మా పాపకి చేసింది అయితే ఇది. సో ఇది అనమాట నేను మీకు చెప్పాలనుకున్నది. చాలామంది నన్ను బ్లౌజెస్ గురించి అడిగారు కాబట్టి నేను ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనిపించి చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ వాళ్ళ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు కావాలి అంటే చెక్ చేయొచ్చు. అండ్ అలాగే స్క్రీన్ మీద కూడా వాళ్ళ నెంబర్స్ పెడతాను నేను, మీకు కావాలంటే ట్రై చేయండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.
Thank you.